దోసకాయ ఊరగాయ చేసుకుందాము. ఇవాళ దోసకాయ ఊరగాయకి కావాల్సిన ఐటమ్స్ దోసకాయ ముక్కలు. ఇవి కొంచెం పొడుగ్గా కట్ చేసుకోవాలి. అండ్ ఇది పొట్టు కూడా తీయకూడదు, సో ఇలానే ఉండాలి. జీలకర్ర కొంచెం, ఆవాలు కొంచెం, 2 స్పూన్స్ గార్లిక్ పేస్ట్, 1 స్పూన్ మెంతిపిండి, సరిపడినంత ఆయిల్, 3 స్పూన్స్ సాల్ట్, 3 స్పూన్స్ రెడ్ చిల్లీ పౌడర్ కారం. ఓకే, ఫస్ట్ ఇందులో కారం వేసుకుందాం. 3 స్పూన్స్ అవి, 3 స్పూన్స్ సాల్ట్, 1 స్పూన్ మెంతిపిండి, గార్లిక్ పేస్ట్ మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు తాలింపు వేసుకుందాము. స్టవ్ వెలిగించుకొని చిన్న పాన్ మీద, సో పాన్లో కొంచెం ఆయిల్ వేసుకున్నాము కదా, ఇప్పుడు అందులో ఆవాలు, కొంచెం జీలకర్ర, ఓకే అయ్యా ఇవి అందులో ఇప్పుడు మిక్స్ చేసుకోవాలి. సో ఇది ఊరగాయ అయిపోయింది. ఇదేంటంటే ఒక 1-2 అవర్స్ ఉంటే కనుక మనకి కారం అనేది ముక్కలకి గుంజుకుంటుంది. సో ఇప్పుడే కారం కనిపించట్లేదు అని మీరు వర్రీ అవ్వద్దు, 2 అవర్స్ తర్వాత గుంజుకుంటుంది. ఇది మంచిగా వేడివేడి రైస్లో దాల్ వేసుకొని ఇందులో నెయ్యి వేసుకొని ఇది కలుపుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. షోర్ ట్రై చేయండి. ఒక 1/2 అవర్ 1 అవర్ అయ్యాక ఇలా ఊరుతుందన్నమాట, కారం బయటకు వస్తుంది, చాలా బాగుంటుంది. షోర్గా ట్రై చేయండి అండ్ లైక్ చేయండి. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.